రామాయణం ఆదికావ్యం. రామచంద్రమూర్తి భగవంతుడు అని రామాయణంలో ఎక్కడా ప్రతిపాదించలేదు. అసలు రాముడే ఒప్పుకోలేదు నేను భగవంతుడను అని రాముడు ఎక్కడా ప్రకటించలేదు. రాముడితో సమానమైన స్థాయిని పోని పొందినవాడు ఎవరైనా ఉంటాడా అని మీరు పరిశీలన చేస్తే శ్రీరామాయణ కాలంలో సీతమ్మని విడిచిపెట్టండి, ఎందుకంటే సీతారాములు అభిన్నులు, ఇద్దరు ఒకటే. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అని ఆ తల్లి చెప్పింది సుందరకాండలో. సూర్యును, సూర్యుని యొక్క ప్రభ, పాలు, పాల యొక్క తెలుపు, పానకము, పానకము యొక్క తీపి, చంద్రుడు, చంద్రుడి కాంతి ఎలా విడివడి ఉండవో నేను రామచంద్రమూర్తి అలా విడి ఉండేవాళ్లము కాము అని చెప్తుంది. ఇద్దరు ఒకటే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని శంకర భగవత్పాదులు చెప్పినట్టుగా. అయితే ఆయనతో ఉన్నటువంటి వానరులు కానీ, బోయవాడైన గుహుడు కానీ, లేదా నరులు కానీ, మహర్షులు కానీ, రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు. ఒక్క హనుమ వినా, ఒక్క హనుమ మాత్రం బాలకాండలో కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. అప్పటికి రామాయణంలో మూడు కాండలు అయిపోయాయి. ఏడవ కాండైన ఉత్తరకాండ దక్షిణ దేశంలో ఎక్కువ మంది చదవరు. ఆరు కాండలలో మూడు కాండలు అయిపోయిన తర్వాత నాలుగవ కాండలో కిష్కింధకాండలో హనుమ కనపడతారు. నాలుగవ కాండలో కనపడినటువంటి హనుమ యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు. ప్రతి గ్రామం ముందు కూడా 50-60 అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి యొక్క మూర్తులు పెట్టబడి ఉంటాయి. ఆబాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ. రామచంద్రమూర్తి తర్వాత మళ్ళీ రామాయణంలో ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు. హనుమ యొక్క జీవితంలో పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే రాముడు రుణం ఉంచుకోలేదు ఎవ్వరిది. రాముడికి ఎవరైనా ఒక రూపాయి ఉపకారం చేస్తే 16 రూపాయల ప్రత్యుపకారం చేసేసాడు. తప్ప వారి వలన నేను కృతజ్ఞత పొందాను, వారి వలన నేను ఉపకారం పొందాను, వారికి నేను కృతజ్ఞుడను, వారికి నేను ప్రత్యుపకారం చెయ్యలేదు అన్న మాట రాముడి జీవితంలో కనపడదు. మీరు ఎప్పుడైనా రాముడు ప్రత్యుపకారము అని రామాయణాన్ని పరిశీలించండి, అసలు రాముడు ఉంచుకోడు ఉపకారాన్ని, వెంటనే ప్రత్యుపకారం చేస్తాడు. అటువంటి రామాయణంలో నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను అని కౌగలించుకొని ప్రకటనంగా ఆ మాట ఎవరితో చెప్పాడు అంటే ఒక్క స్వామి హనుమకే చెప్పారు. అవతార పరిసమాప్తి కాలంలో మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపీహి నరః ప్రత్యుపకారాణాం ఆపత్సాయ అతిపాత్రతాం అని చెప్పారు హనుమ. సాధారణంగా లోకంలో ఒకరు ఒకరి వలన ఉపకారాన్ని పొందితే తిరిగి ఎవరి వలన ఉపకారం పొందారో వారికి ప్రత్యుపకారము చెయ్యాలి, అది మర్యాద. అలా ప్రత్యుపకారం చెయ్యకుండా కేవలము ఉపకారము చేయించుకుని కృతజ్ఞుడై మరిచిపోయినటువంటి వాడికి నిష్కృతి లేదు. రామాయణం కిష్కింధకాండలోనే లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితాసిద్భి కృతజ్ఞునో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, సురాపానం చేసినటువంటి వాడికి, బ్రహ్మగ్నే చ సురాపే చ చూరి దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతం చెయ్యకుండా మాట తప్పిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో, కానీ ఉపకారమును పొంది ప్రత్యుపకారము చెయ్యని వాడికి మాత్రం నిష్కృతి లేదు. అందుకే రాముడు ఒక్క హనుమ విషయంలో మాత్రం హనుమని కౌగిలించుకొని ఒక మాట చెప్పారు, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి. ఓ హనుమ, నువ్వు నాకు ఏ ఉపకారమును చేశావో ఆ ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. నేను నీకు తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందువల్ల చెయ్యలేను అంటావేమో, మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహి నరః ప్రత్యుపకారాణాం ఆపత్సాయ అతిపాత్రతాం. నరుడు కొందరికి ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. ఎందుచేత అంటే
ఆపత్కాలమునందు ఒక్కొక్కరు చేసినటువంటి మహోపకారమునకు తిరిగి ప్రత్యుపకారము చేయుట సాధ్యము కాదు కనుక నీవు నాకు చేసిన ఉపకారం ఏది ఉన్నదో అది మహోపకారం, దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఇక నా వల్ల కాదు. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని కీర్తిస్తారు హనుమని. ఒక పూల దండ ఉందనుకోండి, ఆ పూల దండ ఇలా కట్టినప్పుడు ఈ మధ్యలో ఇలా పుష్పగుచ్ఛం లేదనుకోండి, ఆ దండకు అందం ఉండదు. రెండుగా ఉన్నటువంటి దండని కలిపినప్పుడు కింద ఒక పుష్పగుచ్ఛం వేలాడుతూ ఉంటుంది. దీని వలన మాలకంతటికి శోభ వస్తుంది. అలా నిజానికి రామాయణం ప్రారంభమై ఆగిపోయింది ఒక చోట, ఇక రామాయణం ముందుకు వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు అంటే ఒక్కటే కారణం, అసలు అలా ఎవరు కలపగలరు రామాయణాన్ని? సీతమ్మని అపహరించాడు రావణాసురుడు, జాడ కనిపెట్టే మార్గం లేదు. కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాగలిగినటువంటి మొనగాడు ఉండడు. కాబట్టి ఇక రామాయణంలో సీతారాములు కలుసుకునే అవకాశం లేదు. అటువంటి తరుణంలో స్వామి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి రావణుడికి రాయబారం చెప్పి ఈవలి ఒడ్డుకి వచ్చి రాముడికి ప్రశాంతత కల్పించి మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి మహాపురుషుడు. అటువంటి నీకు ప్రత్యుపకారము చెయ్యడము సాధ్యము కాదు. నరః ప్రత్యుపకారాణాం ఆపత్సాయ అతిపాత్రతాం. మళ్ళీ అటువంటి వాడికి ఉపకారం చెయ్యాలంటే ఒక్కటే ఒక్క కారణం చేత చెయ్యగలగాలి. ఉపకారం పొందినవాడు ఎంత గొప్ప ఆపదలో పొందాడో అవతల వాడికి కూడా అటువంటి ఆపద వస్తే అటువంటి ఉపకారం చెయ్యాలి. అంటే హనుమ, నీ భార్యని కూడా ఎవరైనా ఎత్తుకుపోవాలి, నువ్వు కూడా భార్య కనపడక తల్లడిల్లాలి, అప్పుడు నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి, నీకటువంటి ఇక్కట్టు రాదు, నా ఆశీర్వచనం ఉంది, కాబట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకుంటాను? తీర్చుకోలేను. తీర్చుకోలేను కనుక నేను ఒక్కటే చేస్తాను, నిన్ను ఆలింగనం చేసుకుంటాను. మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపేహే. నీవు చేసిన మహోపకారమేదున్నదో అది నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. ఈ శ్లోకం 24,000 శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక్క హనుమని ఉద్దేశించి తప్ప రామచంద్ర ప్రభు ఎవ్వరి విషయంలో చెప్పాల. అంటే హనుమ యొక్క ఉపకార బుద్ధి ఆయన యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకా ఇంతకన్నా అద్భుతం ఎక్కడుంటుంది? ఇదే కాదు, రాముడు ఆ మాట అనడానికి ఇంకొక ప్రబల కారణం ఉంది. రామరావణ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. 67 కోట్ల మంది వానరులు పడిపోయారు రామలక్ష్మణులతో కలిపి. మీరు కావాలంటే శ్రీరామాయణం యుద్ధకాండ పరిశీలించండి. 67 కోట్ల మంది వానర వీరులందరూ పడిపోతే ఇద్దరు తప్పుకున్నారు బ్రహ్మాస్త్రం నుంచి. ఇంద్రజిత్ వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసున్నవాడు కనుక పినతండ్రి కనుక విభీషణుడు తప్పుకున్నాడు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడరు కాబట్టి స్వామి హనుమ తప్పుకున్నారు. రాముడు కూడా లక్ష్మణస్వామితో ఒక మాట అన్నాడు, లక్ష్మణ ఇది బ్రహ్మాస్త్రం కాబట్టి దీనికి ఎదురుడ్డి పోరాడడం సంభవం కాదు, మనం కూడా అస్త్రాన్ని గౌరవించి అస్త్రబంధనమునకు లోబడి నేలపడి ఉండడమే మార్గం అని రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఆ రోజున 67 కోట్ల మందిలో తర్వాత ఇక ఎవరు లేచి యుద్ధం చేస్తారు అన్నది తెలియదు. ఇంద్రజిత్ లంకాపట్టణంలో ప్రవేశించి తండ్రి రావణ బ్రహ్మని పిలిచి ఒక మాట అన్నాడు, నాన్నగారు యుద్ధం అయిపోయింది, రామలక్ష్మణులు పడిపోయారు, సీత మీదే, ఇక సంతోషంగా ఉండండి, విజయభేరి మోగించండి అన్నాడు. రావణుడు మహానంద పరవశుడై ఉన్నాడు. కటిక చీకటి. ఆ సమయంలో 2 కాగడాలు పట్టుకుని విభీషణుడు హనుమ ఇద్దరూ కలిసి పడిపోయినటువంటి వానర వీరులందరి యొక్క ముఖాల వంక చూస్తున్నారు. జాంబవంతుడు కనబడ్డాడు, వానర వీరులలో పెద్దవాడు, బ్రహ్మగారి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు విభీషణుడు, తాత కుశలమా అన్నాడు. ఆయన అన్నాడు, విభీషణ హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే వెంటనే విభీషణుడు అన్నాడు, తాత చాలా బాణపు దెబ్బలు తినున్నాడు కదా, స్వస్థత పోయింది, రామలక్ష్మణులు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని అడుగుతున్నావేం తాత అని అడిగాడు.
ఆయన అన్నాడు వెంటనే, అస్మిన్ జీవతి వీరే తూ హతమప్యహతం బలం హనుమద్యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. మీరు యుద్ధకాండ చూడండి కావాలంటే. ఇది జాంబవంతుడు చెప్పిన శ్లోకం. మనకున్నటువంటి సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ అందరూ బతుకుతారు. మన సైన్యమంతా బ్రతికి ఉండి హనుమ ఒక్కరు పడిపోతే మన సైన్యమంతా మరణిస్తుంది. హనుమ ఒక్కరుంటే చాలు, అంత శక్తివంతుడు. ఆయన కుశలమా అని అడిగారు. ఇంకొకడైతే పరమ అహంకారంతో నేనిక్కడే ఉన్నాను అని ఛాతీ విరిచి చేయి గుండెల మీద పెట్టి చూపించి మాట్లాడతాడు. హనుమ వంగి జాంబవంతుని యొక్క పాదములు పట్టి నమస్కరించి, తాత హనుమ నిన్ను కుశలమడుగుచున్నాడు అన్నారు. నాయన ఇక్కడ ఎక్కడ కాంచన లంక? 100 యోజనముల లవణ సముద్రానికి ఆవలి వైపునుంది. ఇక్కడి నుంచి నువ్వు ఉత్తర క్షణంలో బయలుదేరి ఉత్తర దిక్కుగా వెడితే కైలాసము ఋషభము అనబడేటటువంటి 2 పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. దానిమీద 4 ఓషధులున్నాయి, మృత సంజీవని, విశల్యకరణి, సవర్ణకరణి, సంధానకరణి అని. ఆ ఓషధీ పర్వతాన్ని తీసుకురా. అక్కడ రాక్షసులు కూడా మరణించి ఉన్నా అది ఎవరి కొరకు తేబడిందో వారి కొరకే ఓషధి ఉపయోగపడుతుంది. చనిపోయిన వారు బతుకుతారు. సువర్ణకరణి, తేజస్సు కోల్పోయిన వాళ్ళు, రక్తం విశేషంగా పోయిన వాళ్ళు మళ్ళీ రక్తం పట్టి తేజస్సు పొందుతారు. విశల్యకరణి, బాణపు ములుకులు శరీరంలో ఉండిపోయి బాధపడుతున్న వారికి ములుకులు ఊడి కింద పడిపోతాయి. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుంటాయి ఆ వాసన చూసినంత మాత్రం చేత. ఆ పర్వతాన్ని తీసుకురమ్మన్నారు. అదేమంత తేలిక విషయమా? ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? ఉత్తర క్షణంలో ఒక మెరుపు మెరిసినట్టుగా వెళ్ళారు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. మహానుభావుడు వెంటనే ఉత్తర దిక్కుకెళ్ళి ఓషధీ పర్వతం కనపడకుండా దాక్కుంటే రామకార్యానికి పనికిరాని నీ ఆస్తిత్వం ఎందుకని పెకలించి తీసుకొచ్చి వానరవీరులందరూ తిరిగి జీవాన్ని పొంది లేచిన తరువాత మళ్ళీ ఆ పర్వతాన్ని యథాస్థానంలో తీసుకెళ్ళి ఉంచేసి వెనక్కి తిరిగి వచ్చారు. అంతేగాని పర్యావరణాన్ని పాడు చేయడం, పనికొచ్చింది కదా అని చెప్పి ఆ పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడే ఉంచడం, ఇటువంటి పిచ్చి పనులు హనుమ చెయ్యలేదు. ఆయన లేనినాడు అసలు రామాయణం అనేటటువంటి దండ 2గా ఉన్నది ఒకటిగా కలవదు. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అలీలాత్మజం. శ్రీరామాయణంలో ఒక చమత్కారం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే రామాయణం కథంతా కలిపి 3గా ఉంటుంది. ఎలా అంటే, 1 సీతారాములు కలవడం, 2 సీతారాములు కలవడం, 3 సీతారాములు కలవడం, అంతే రామ. మీరు జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైనా ఈ 3 సార్లు కలవడానికి 3 ప్రధాన హేతువులు ఉంటారు. కీర్తంతా వాళ్ళదే రామాయణంలో. 1సారి విశ్వామిత్రుడు, 1సారి వాల్మీకి, మధ్యలో ఇంకొకసారి సీతారాముల్ని కలిపిన వారు స్వామి హనుమ. అయితే మీరు ఒక్క విషయం జాగ్రత్తగా పరిశీలించండి, విశ్వామిత్రుడు సీతారాముల్ని కలపడం పెద్ద పండగ, సీతారామ కళ్యాణం. వాల్మీకి మహర్షి సీతారాముల్ని కలపడం రామకథ పరిసమాప్తి. అసలు విడిపోయిన దండని కలపడం బహుక్లిష్టమైనటువంటి సన్నివేశం. నిర్వహించిన వారెవరు అంటే స్వామి హనుమ. ఎందుకని? 100 యోజనముల లవణ సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. అది కాంచనలంక. ఆ కాంచనలంకలో సీతమ్మని దాచి ఉంచాడు. ఎక్కడ దాచి ఉంచాడో ఎవ్వరికీ తెలియదు. విచ్చుకత్తులు పట్టుకుని సీతమ్మని అపహరించాను కనుక ఎవరొస్తారో అన్న భయంతో నిలబడి కాపు కాయమని రాక్షసుల్ని నియోగించాడు రావణుడు. చీమ చిటిక్కుమంటే పట్టుకుంటారు. అటువంటి చోటుకి నిర్భయంగా సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్బభూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత వారై రాత్రి రాత్రంతా లంకాపట్టణమంతా వెతికి చతురంగుళ మాత్రోపినావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని వెతికానే
నాకు సీతమ్మ దర్శనం అవ్వలేదు అని ఇన్ని తెలుసున్న మహానుభావుడు కూడా పరివేదన చెంది ప్రాణత్యాగం చెయ్యాలనుకున్నారు. జ్ఞాపకం తెచ్చుకొని శాస్త్రవాక్కుని అనిర్వీధ శ్రియో మూలం అనిర్వీధ పరం సుఖం అనిర్వీధోహి సరతం సర్వార్థీషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వీధ కృతం యత్నం చేష్టేహి ఉత్తమం అంటూ మళ్ళీ లంకాపట్టణాన్ని వెతికారు. వెతికి తెల్లవారుజాము కాలంలో సీతమ్మ దర్శనమైంది. శిశుపావృక్షం మీద కూర్చుని కిందకి చూశారు. ఆమె విశేషమైనటువంటి దుఃఖమును పొంది ఉన్నది. రావణుడు వెళ్ళిపోయాడు. నేను ఏమని మాట్లాడాలి, ఎలా మాట్లాడాలన్న విషయంలో ఇంకా హనుమ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలా సీతమ్మతో మాట్లాడడం విషయంలో. కానీ సీతాధవేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనీన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థిత సామృది సర్వగాత్రి. రాక్షసత్వం అన్న మాటని అద్భుతంగా నిర్వచిస్తారు మహర్షి. నేను ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నానో అలా బ్రతకనివ్వడు. రాముడితో కలిసి ఉండడం నాకు ఇష్టం, రాముడితో కలిసి బ్రతకనివ్వడు. నన్ను అలా బ్రతకనివ్వడు కాబట్టి చచ్చిపోతాను, అంటే చావనివ్వడు కాబట్టి ఎలా నేను ఈ శోకాన్ని తట్టుకోలేను అని ఇంతకాలం రాముడి రాముడు రాముడు రాముడని రాముడి కోసం నేను పరితపించాను. కానీ ఆ రాముడు రాలేదు. ఈ రావణుడు పదే పదే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక నేను శరీరంతో ఉండడానికి ఇష్టపడనని, ఇక్కడ కత్తిచ్చేవాడు లేడు, విషం ఇచ్చేవాడు లేడు, ఆత్మహత్య తప్పని ఆ తల్లికి తెలియదా అంటే, అన్ని తెలిసిన్న తల్లి కూడా శోకమును తట్టుకోలేక ప్రాణములు విడిచిపెట్టాలని సంకల్పం చేసుకుని తన దీర్ఘమైనటువంటి కేశపాశాన్ని తీసి సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రథనీన శీఘ్ర శాఖా నగస్య నగస్తస్య తతస్య తస్య. తల్లి ఆ అశోక వృక్షము యొక్క కొమ్మని ఉంచి తన యొక్క జటని మెడ చుట్టూ వేసుకుని అహంగమిష్యామి యమస్య మూలం, నేను యమస్థానాన్ని చేరుకుంటానని ఉరిపోసుకోవడం కోసమని సిద్ధపడింది. మెడకి చుట్టేసుకుంది, కొమ్మ కట్టేసింది, కొమ్మని రెండు చేతులతో ఉంచి పట్టుకుంది. ఇక కొమ్మ వదిలేస్తుంది. కొమ్మ వదిలేస్తే ఆమె వేలాడిపోతుంది. ఆయనో నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వనరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన ఒక్కడే ఆమెని ఓదార్చాలనుకుంటున్నాడు. ఆయన చెట్టు కొమ్మలలో కూర్చునున్నాడు. ఆయన ఊహించారా ఇలా జరుగుతుందని? ఇంకా ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. అబ్బాయి ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప తల్లి అని ఆమె యొక్క సౌశీల్యాన్ని మనసులో కీర్తిస్తున్నారు. హఠాత్తుగా ఆమె ప్రాణములు విడిచిపెట్టేయడానికి సిద్ధపడింది. ఇంకెంత, కొమ్మ వదిలిపెట్టేయడమే. కొమ్మ వదిలిపెట్టిందా ఆమె తేలిపోతుంది. ఆ తేలిపోయిందా వెళ్ళి ఏం చెప్పాలి? అయిందా సీతాదర్శనం? అయింది. ఎలా ఉంది? ప్రాణములు వదిలిపెట్టింది. నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయలేకపోయాను. ఎందుకు ఇంకా నేను రావడం? ఎందుకు నీ చేసిన ప్రయత్నం? ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపిహి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహారః అంటారు మహర్షి. ఇంత బుద్ధిమతాం వరిష్టం, ఇంత నవవ్యాకరణ పండితుడు సీతమ్మతో ఏమని మాట్లాడాలో తెలియలే. ఎందుకని? వేటుపడిన ప్రాణం అని లోకంలో ఓ మాట ఉంటుంది. అదే పనిగా జీవితంలో మోసగింపబడ్డారనుకోండి, వాళ్ళు ఎవరిని నమ్మలేరు. సన్యాసి అంటే ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయడు సర్వసంగ పరిత్యాగి. సన్యాసి వచ్చాడు అంటే నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసహు పరిణాకం విహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని ఉపనిషత్ వాక్యాలు చెప్తాం. నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసహు, ఆయన తన కొరకు అని తాను చేసుకునేది ఉండదు. అటువంటి నిస్వార్థపరుడని నమ్మి సన్యాసి వేషంలో ఉన్నాడు అని చెప్పి భిక్ష పెట్టడానికి వెళ్ళింది, అపహరించాడు రావణుడు. కాబట్టి ఆమె ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు నేను రామకథ మాట్లాడినా, అమ్మా నేను వానరుణ్ణమ్మా, నీకు శోకం పోగొట్టడానికి రాముడి పనుపున అభిజ్ఞానం తెచ్చానమ్మా అంటే నమ్ముతుందా? నమ్మదు. పైగా అసలు ఏ భాషలో మాట్లాడాలి? ఆమె నరకాంత, తాను వానరుడు. తాను సంస్కృతంలో మాట్లాడితే వానరుడు సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాడు అంటుంది. గట్టిగా మాట్లాడితే రాక్షసులు వింటారు. వాళ్ళు లేచి ఎవరి వానరమని యుద్ధం జరిగితే జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు? వచ్చిన కార్యం భంగపడిపోతుందే.
ఎలా సాధించాలి ఈ కార్యక్రమాన్ని అంటే మీరు ఒకటి గమనించండి, సీతారాముల్ని కలిపినప్పుడు విశ్వామిత్రుడికి కానీ సీతారాముల్ని చివర కలిపినప్పుడు వాల్మీకి మహర్షికి కానీ ఈ కష్టం లేదు. మధ్యలో సీతారాముల్ని కలిపినప్పుడు స్వామి హనుమ పడినది ఏదున్నదో అదే నిజమైన కష్టం. స్వామి హనుమకి బుద్ధి ప్రచోదనమయ్యే లోపల ఒక చిత్రమైన సంఘటన జరిగింది. సీతమ్మ తల్లి ఎడమ కన్న ఎదిరింది. ఎడమ కన్న ఎదిరిందన్న అలా అంటే ఆయన మహాకవి ఎందుకు అవుతారు? వాల్మీకి మహర్షి కాళిదాసాదులకు ఆయన గురువు స్థానంలో ఎందుకు కూర్చుంటారు? ఎడమ కన్ను సీతమ్మకి ఎలా ఎదిరిందంటేట, బాగా లోతైనటువంటి నీరు కలిగిన సరోవరం లోపల ఉన్నటువంటి కాండం మీద పైన నీటి మీద అరవిరిసినటువంటి తామర పువ్వు ఉండగా నీటి లోపల ఉన్నటువంటి తామర తూడు దగ్గరికి వచ్చి ఆగినటువంటి ఒక చేప తిరిగి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభం చేస్తూ ఒక్కసారి తన తోక ఊపితే ఆ తోక తగిలి కాండం ఊగితే కాండం మీదున్న తామర పువ్వు పైనున్నది ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ తల్లి యొక్క ఎడమ కన్ను అంత అందంగా కదిలిందిట. ప్రాసందతైకం నయనం సుకేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. ఇంత ఆపత్కాలంలో నా ఎడం కన్ను ఎందుకు కదిలింది అని ఆవిడ ఒక్క క్షణం ఆలోచనాముద్రలో నిలబడింది. కొమ్మ వదలలేదు. ఆయన ఏం చెప్పాలో అర్థం కానప్పుడు ఆసువుగా ఆయన నోటి వెంట ఏమొచ్చేస్తుందంటే రామకథ వచ్చేస్తుంది. రెండు, చచ్చిపోయే వాళ్ళని బ్రతికించగలిగిన కథ ఏది అంటే రామకథ ఒక్కటే ప్రపంచంలో. అందుకని రామకథ చెప్తారు హనుమిప్పుడైనా. అందుకే ఆయన చెట్టు మించి చూశారు, మళ్ళీ వెనక్కి రండి, సీతమ్మ తల్లి ఉరివేసుకుంటోంది. అమ్మో నా తల్లి గబుక్కుని కొమ్మ వదిలేస్తే నేనేం చేయగలనప్పుడు అని ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపిహి సంసర్వో మధురం వాక్యం వైదేహ్య వ్యజహారః. ఏం చెప్పాలో తెలియనప్పుడు కొమ్మల్లో గిరగిరగిరగిరగిర తిరిగి అప్రయత్నంగా రామకథ మొదలుపెట్టేశారు. మొదలుపెట్టేసి ఏదో రాజాదశరథౌ నామ రథకుంజర మాజివాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశః. ఒకనకొకప్పుడు కోసల రాజ్యాన్ని అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు మహాధర్మాత్ముడు, సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేసినప్పటికీ కూడా సంతానం లేకపోతే అశ్వమేధయాగం చేసి పాపం పోగొట్టుకుని పుత్రులను అపేక్షించి పుత్రకామిష్టి చేసి నలుగురు కుమారుల్ని కని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సంతోషంగా ఉండగా రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నటువంటి సమయంలో రాత్రికి రాత్రి కైకమ్మ అడిగినటువంటి వరముల వలన రామచంద్రమూర్తిని అరణ్యవాసానికి 14 సంవత్సరములు పంపిస్తే ఆయనని విడిచిపెట్టి ఉండలేని మహాపతివ్రత అయిన సీతమ్మ తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కలిసి బయలుదేరగా ముగ్గురు కలిసి అరణ్యంలోకి వస్తే జనస్థానమునందు రావణుడన్న రాక్షసుడు సీతమ్మని అపహరిస్తే తర్వాత రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకున్న కారణం చేత ఆ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి ఇచ్చిన మాట, రాముడు సుగ్రీవుడికి ఇచ్చిన మాట రెండున్న కారణం చేత రాముడు సుగ్రీవుడి యొక్క అన్నగారైన వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తే సుగ్రీవుడు రాముని యొక్క భార్య అయిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకు వానరులను పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి కొన్ని లక్షల మంది వానరులున్న సమూహములలో ఒకడనైనటువంటి నేను నిన్న రాత్రి లంకాపట్టణానికి వచ్చి రాత్రంతా వెతికి తెల్లవారుజామున సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది, ఎటువంటి కాంతితో ఉంటుంది, ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటుందని యథావర్ణాం యథారూపాం యథా నిశ్చయంత హర్షతాం ఎలా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మని ఇదిగో నేను ఇప్పుడు చూశాను అని చెప్పి ఆపేశారు. ఇంతకుముందు వినబడినటువంటి రామకథ ఇంత గడగడగడగడ చెప్పినటువంటి మాటలు విని రామకథ వినగానే చనిపోవాలనుకున్న సీతమ్మకి బ్రతుకు మీద ఆశ పుట్టింది. ఆ చుట్టుకున్న జడ విప్పేసి వదిలిపెట్టి పైకి చూసింది. తత శాకాంతరీనం దృష్ట్వా చలిత మానస వీష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లని బట్టలు కట్టుకుని బంగారు రంగు కన్నులతో పైనుంచి చూస్తున్నారు సుందరకాండలో. దాన్ని కూడా సిద్ధి సర్గా అంటారు. మహానుభావుడు అప్పుడు సీతమ్మ మళ్ళీ జీవించిన తరువాత ఆమెని ఓదార్చి వెనక్కొచ్చి రామకథని నడిపించారు. నిజంగా హనుమ అలా వెళ్ళి ఉండి ఉండకపోతే లంకాపట్టణ ప్రవేశం చేసి సీతమ్మని ఆ సమయంలో ఓదార్చి ఉండకపోతే రామాయణం ఏమైపోయి ఉండేదో, రామకథ ఏమైపోయి ఉండేదో. కానీ సీతారాముల్ని కలపడంలో అంత జటిలమైన సన్నివేశంలో పరిష్కారాన్ని సాధించినటువంటి మహాపురుషులు ఎవరు అంటే స్వామి హనుమ. అందుకే సీతారామ పట్టాభిషేక సందర్భంలో అందరికీ అన్ని కానుకలు ఇచ్చేశారు. అయినా కూడా సీతమ్మ మాత్రం ప్రత్యేకంగా మెడలో ఉంచి ఒక హారాన్ని తీసి పట్టుకుంది.
సీతారాములిద్దరూ ఇద్దరుగా కనపడుతున్నా ఇద్దరు కారు ఒక్కటే, వాళ్ళిద్దరి మనస్సులు ఒక్కటై ఉంటాయి, శరీరములు వేరుగా ఉంటాయి. అందుకే అస్యా దివ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. అసలు సీతారాములు శారీరకంగా రెండుగా కనపడుతున్నారు కానీ వీళ్ళ మనస్సులు ఒక్కటే. ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటే నిజానికి వీళ్ళింతకాలం బ్రతికుండేవారు కాదు. సీతమ్మ మనసు రాముడి దగ్గర, రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉండబట్టి వీళ్ళు బ్రతికున్నారు అంటారు హనుమ. అంత గొప్ప సీతారాములలో సీతమ్మ తీసి హారం పట్టుకుంటే రామచంద్రమూర్తి అందరికీ అన్నీ ఇచ్చేశాం కదా, మళ్ళీ ఎవరి కోసం హారం పట్టుకున్నామని అడిగితే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఒకటయ్యాయని ఎలా చెప్తారు? రాముడికి అర్థమైంది, అందరికీ కానుకలు ఇచ్చాం అయినా మెడలో హారం తీసి పట్టుకుంది ఎవరి కోసం? ప్రదేహి సువగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ నేతాని సంశయః. సీతమ్మ నీ యొక్క దృష్టిలో అపారమైనటువంటి పౌరుషము, పరాక్రమము, తేజస్సు, ఇంద్రియ నిగ్రహము, పాండిత్యము, బుద్ధిమంతుడు అయిన వాడు ఎవరున్నాడో అటువంటి వాడికి ఆహారాన్ని అన్నారు. సీతమ్మ ఆహారాన్ని స్వామి హనుమకిచ్చింది, కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నారు స్వామి హనుమ. అంటే సీతారాముల చేత ఇంత గొప్పగా సత్కరింపబడినటువంటి మహాపురుషుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.